జగన్ గారు 10,000 ఇచ్చారు కదా అందిందా మీకు అంది అందిందండి అందింది ఎలా ఉపయోగపడింది బాగా ఉపయోగపడిందండి బండి పని చేయించుకోవడానికి ఇన్సూరెన్స్ చేయించుకోవడానికి పని చేసింది ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం మీకు 4 నెలల్లో చేయటం గొప్ప అండి ఏ సీఎం చేయలేదు ఇప్పటివరకు ఇన్ని రోజుల నుంచి ఏ సీఎం కూడా ఇలా ఇచ్చినోడు ఎవరు లేరు 4 నెలల్లోనే చేయటం అనేది చాలా గొప్ప అండి మందు రేట్లు పెరిగినాయి దాని మీద డబ్బులు దీని మీద వచ్చినాయి అంతే मंदा डोलम रोड अला रेट वाल मंद ता मद्यपान निषेधम षापल बंद षापल बंद का बार पदको वरक इकड़ा रेट अकड़ा रेट अम्मतर इन 1000 मंदिर तागेवा 600 मंदिर दिग्तर कदम अला अला इपड़े रेट డబ్బులు ఇదైపోతున్నారు బాబు అని చెప్పి తాగేవాళ్ళు కూడా చాలా ఇప్పుడు ఫుల్ తాగేవాడు ఎంత 90 కోట్ర 5 లక్షలు మనకు తెలియదు ఆ 90 కోట్ర ఎంత తాగుతారు తాగి తెలిపోతారు ఇప్పుడు ఫుల్ తాగి డొల్లు రోడ్డు మీద పడేవాడు కూడా కొద్దిగా తాగి వెళ్ళిపోతాడు ఇంకా అలా దాని వల్ల ఏంటంటే అలా అలా రేట్ పెంచడం వల్ల చాలా మంది కుటుంబాలు బాగుపడతాయి తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే ఇంకా తాగకుండా వెళ్ళిపోతారు కదా కొద్ది లైట్ గేసి వెళ్ళిపోతారు ఇంకా ఇంటికి అంటే దీని బట్టి మద్యపాన నిషేధం జరుగుతుంది అనుకోవచ్చా చాలా వరకు జరుగుతుందన్న సర్టిఫికెట్ ఇవ్వాలి ఇప్పుడే 4 నెలలు మన ఆయన చెడు చేశాడు బుడత జల్లేసి బుడత పూసేసి అది చేయడం తప్పు అది ఏ ముఖ్యమంత్రి అయినా సరే అది చంద్రబాబు నాయుడు గారు కావొచ్చు జగన్ అన్న కావొచ్చు ఇటు ఆళ్ళు ఉన్నా అటు ఇళ్ళు ఉన్నా ఎప్పుడు ఉన్నా సరే ఇప్పుడు చంద్రబాబు గారు సీఎం ఉన్నా సరే ఆయన మంచి చేస్తే మంచి అని చెప్పాలి చెడు చేస్తే చెడని చెప్పాలి ఇప్పుడు జగన్ అన్న మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడని చెప్పాలి మరి 5 ఇయర్స్ మళ్ళీ 4.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడికి రండి అప్పుడు ఆయన మంచి చేస్తే మంచి చెప్తాం చెడు చేస్తే చెడు చెప్తాం అది జై జగన్ చేయటం అనేది మంచిదండి చానా అది అంటే ఇప్పుడు కొంతమంది మందు తీసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు రేట్లు పెరిగినాయి అని చెప్పి వాళ్ళు గోహాల్ చేసుకుంటారు తాగే వాళ్ళకి ఇప్పుడు కోటర తాగేవాడు 90 తాగి ఇంటికి వెళ్తాడండి దాని వల్ల ఉపయోగం కానీ దాని వల్ల ఏ ఉపయోగం లేకుండా ఏం లేదుగా మంచి మన కోసమే కాదు మంచిది ఏమన్నా ఫ్యామిలీలు బాగుపడతాయి పిల్లలు గిల్లలు చూసిన వాళ్ళు అక్కడికి కుటుంబానికి కొద్దిగా కోషించడానికి కొద్దిగా ఇది అవుతాడు మద్యపాన నిషేధం జరిగిద్ది అనుకోవచ్చా జరగదు అనుకోవచ్చు విడతల వారికి జరుగుతుందిగా ఆల్రెడీ జరుగుతుంది జరుగుతుంది కాబట్టి స్టార్ట్ అయింది కాబట్టి జరుగుతుంది అది కానీ ఉన్న షాపులో 20% తీసేసి షాపుల్ని మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పి వాళ్ళకి పోసి ఎక్స్చేంజ్ వాళ్ళకి అప్ చెప్పారు ప్రభుత్వం చేయడం మంచిదేనండి బయట అమ్ముకుంటానికి ఉంది ఎంఆర్పి రేటుకి అమ్ముకోవాలి వాళ్ళు అంతవరకే గవర్నమెంట్ అమ్ముతుంది వాళ్ళు ఏమో ఇవ్వకోవడం అంటే మంచిది ఇంకా బయట కాంట్రాక్ట్ ఇవ్వకపోవడం ఒక్కడి కూడా తీయలేదు కదా మరి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఎన్ని ఉన్నాయో పాలబేటరీ దాకా ఇదివరకు ఎన్ని ఉన్నాయో అలాగే ఇప్పుడు దాకా అయ్యే ఉన్నాయి అంటే ఆయన ఒక్కసారి తీసేస్తా అని చెప్పలేదు విడతల వారీగా 20% ఇప్పుడు కొన్ని వైన్స్ ఉన్నాయి 20% తీశారు ఉన్న వైన్ షాపుల్లో కొన్ని వైన్ చూసావా రైల్వే స్టేషన్ దగ్గర కాశ్మీర్ బార్ ఉందా మానస లార్జ్ ఉందా మానస వైన్స్ ఉందా బార్ షాప్ దగ్గర ఒకటి ఉందా తీసుకెళ్ళి 1000 రూపాయలు ఇస్తాడని చెప్పమని ఎన్ని తీసేశారు నేను చూపిస్తా నా బండిలో నేను తీసుకెళ్తా ఎన్ని లేవు నేను చూపిస్తా ఒక 1000 రూపాయలు ఎక్కువ పంజాలొద్దు మన ఇద్దరికి తెలిస్తే మాట్లాడాలి తెలియకపోతే కాదు ఇప్పుడు నేను చూపిస్తాను అరే మీ ఏరియాలో లైసెన్సులు ఉన్నాయేమో బార్లో ఇబ్బంది పడతావు తాగకుండా అని చెప్పి మీ ఏరియాలో తీలేదేమో అన్ని ఏరియాలో తీశారు చాలా వరకు తీశారు అన్న కూడా తాక్షణం చూపిస్తా అని చెప్తున్నాడు అన్న మీ ఏరియాలో తీలేదండి ఇంకేం చెప్పు నేను తీసుకెళ్తా ఎక్కడ బ్యారేజ్ దాటిన కానీ చూపిస్తా మన మంగళగిరి బ్యారేజ్ ఏది ఇది అంటే కొన్ని వైన్ షాపులు మూసేసి ఇప్పుడు మద్యపాన నిషేధం అని చెప్పారు కానీ దాన్ని మళ్ళీ గవర్నమెంట్ అమ్ముతున్నారు కొన్ని తీసేసిందిగా ఇప్పుడు ఇచ్చల విడిగా ఉన్నాయి ఇందాక ఇంత ముందు అలాంటిది నేను చూపిస్తా అన్న ఇప్పుడు 10 ఉన్నా సాట 6 ఉన్నాయి లేదా 8 ఉన్నాయి 2 తీసాడుగా ఇచ్చల విడిగా దాగి పడిపోయే కాండి అవి లేవుగా నేను చూపిస్తా ఒక్కసారి తీస్తాను లేదుగా తెలియని వాళ్ళకి ఏం చెప్తాం మనం అది నేను చూపిస్తా అన్న ఖర్చులు నాయి నిజంగా లేవంటే నాకు 1000 రూపాయలు నా ఆటో కిరాయి చాలు అవునా ఊరు మొత్తం తిప్పుతా మంగళగిరి మంగళం మొత్తం రాష్ట్రంలో ఇసుక లేక చాలా మంది పేద ప్రజలు అల్లాడుతున్నారు రోడ్డును పడ్డ సంఘటనలు ఉన్నాయి అది కొంచెం ఇబ్బందిగానే ఉంది ఆ ఇసుక కూడా ఫ్రీగా వదిలితే అందరికీ బాగుంటుంది వాళ్ళు కూడా కానీ ఏ రోజుకి ఆ రోజు చేసుకునే వాళ్ళు కూడా బాగుంటారని అది కూడా వదలమని మేము కోరుకుంటున్నాం మేము అప్పుడప్పుడు అదే అనుకుంటాం పాపం వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు చేసుకునే వాళ్ళు రోడ్ల మీద వెళ్ళి బతికేవాళ్ళు
वदलते बहुत आनलन का मंदिर आनलन एक् दौरक अदे अदे करक्ट मोन मध्य वदा इसक अन वरदल वरदल वालू तीटा ले मोन बोट उ अड़ना बोटे टपन कोई रोड अवना कदा इलां प्रमादा वालक उीटा की ले नीचे कुछ दाने वाल इला इबंधी मेमन का मे वाल तरफ बाधपड़ा अभी अन्ना क्या तीस कदा मल्ल स्टार्ट चेला దాని వల్ల ఎంత వరకు యూజ్ ఉంది అనుకుంటున్నారు బెదర్ చెప్పినట్టు ఆటలో అవకతవకలు 5 రూపాయలకి భోజనం పెడుతున్నారు కానీ 70 రూపాయలు అవతలలు తీసుకుంటున్నారు అనేది టాక్ మాకు తెలిసింది మరి ఆటని కూడా సరి చేయాలగా అది నేను ఎమ్మెల్యే గారి పరిపాలన ఎలా ఉందండి ఇక్కడ లోకల్ ఇక్కడ మన ఇక్కడ లోకల్ కాదు మన మంగళగిరి అంటే ఇక్కడ లోకల్ తెలియదు కదా మన మంగళగిరి అయితే మన మంగళగిరి ఎమ్మెల్యే గారు నెంబర్ 1 అండి ఆయనకి అసలు మాట చెప్పడానికి కూడా లేదు అది కొంతమంది కొంతమంది ఆయన మాకు ఏ పన్నులు చేయలేదు కనీసం గెలిచాక ఇంత మట్టికి వచ్చి అడిగిన వాళ్ళు ఎవరు లేరు అని చెప్తున్నారు మంగళగిరి నేను చెప్పట్లా ఇప్పుడు కొంతమంది నచ్చింది ఇప్పుడు నా పక్కనే ఉన్నాడు అలా కదన్న నా పక్కనే ఉన్నాడు ఏమంటున్నాడు ఈ లైన్ మొత్తం తీయలేదు ఏంది అంటున్నాడు నేనే అంటున్నాను లైన్ కాదు మండలం మొత్తం చూపిస్తా రా అంటున్నాను మండలంలో 1000 ఉన్నాయి దాంట్లో ఏ 200 300 తగ్గితేనే ఒప్పుకో అంటున్నా 100 తగ్గితేనో లేకపోతే 50 తగ్గితేనే ఒప్పుకో అన్నాను నాకు తెలిసి నాకు తెలియకపోవచ్చు ఆయన తెలిసి నాకు తెలియకపోవచ్చు కానీ ఆయన మరి ఆ మాట అన్నాడు నచ్చన్నాడో నచ్చక అన్నాడో मैं दाने चपलेन कदा प्लीज सब्सक्राइब मैरा मीडिया प्लीज सब्सक्राइब मैरा मीडिया मैरा मीडिया की सब्सक्राइब चेंडी मैरा मीडिया के संबंधित दाने सब्सक्राइब చేసుకోండి प्लीज सब्सक्राइब मैरा मीडिया सब्सक्राइब मैरा मीडिया చూడండి ఎంజాయ్ చేయండి।